హలో అండి అందరికీ నమస్తే నేను మీ రచిత వెల్కమ్ బ్యాక్ టు రచితా మై యూనిక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను వచ్చేసి చార్కోల్ టూత్ పౌడర్ ఇంకా చార్కోల్ టూత్ పేస్ట్ ఇంట్లోనే జీరో కాస్ట్ అసలు డబ్బులు లేకుండా ఇంట్లోనే ఫ్రీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను జనరల్లీ మనం ఆన్లైన్లో చాలా వింటున్నాము చార్కోల్ టూత్ పౌడర్ వచ్చేసి పండ్లని బాగా తెల్లగా చేసేస్తుంది చార్కోల్ టూత్ పేస్ట్ వచ్చేసి పండ్లని చాలా స్ట్రాంగ్ గా తెల్లగా చేస్తుంది అనేసి వింటున్నాం ఫేస్ ప్యాక్స్ వస్తున్నాయి చార్కోల్ 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 సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఉంది ఆన్లైన్లో చార్కోల్ టూత్ పౌడర్ది కానీ అది జీరో రూపీస్లో ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అంత మనీ మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంకేంటంటే ఇవి మోస్ట్లీ ఫారెన్ కంపెనీస్ ప్రిపేర్ చేస్తున్నాయి మన ఇండియన్ సాంప్రదాయం ఏంటి మనమే అనమాట అంటే మన ఇండియాలో ఉన్న గొప్పతనం ఈ ఆయుర్వేదికి ఇదంతా మనకే మర్చిపోయేలా అయిపోయినాం మన పరిస్థితి అలా ఉంది మన దౌర్భాగ్యం అలా ఉందనమాట సో ఇంట్లోనే చార్కోల్ టూత్ పౌడర్ ఎలా చేయాలో చేయించబోతున్నాను చార్కోల్ అంటే ఏంటో అనుకోకండి నథింగ్ బట్ ఇది బొగ్గు అనమాట బొగ్గుతో టూత్ పౌడర్ అనేది ఎలా చేసుకోవచ్చు మన పనులని చాలా స్ట్రాంగ్గా అండ్ తెల్లగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను సో మీ అందరికీ తెలిసిన విషయమే మన పూర్వీకులు ఇప్పటికీ ఊర్లలో పొద్దున్న ఇవ్వగానే వాళ్ళు పేస్ట్ బ్రష్తో తోమరు వేప పుల్లతో తోమడం లేదా బొగ్గుతో తోమడం చేస్తారనమాట దీనివల్ల వాళ్ళ పనులు ఎట్లా అంటే స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంత ముసలి వాళ్ళు అయిపోయినా కానీ పనులలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అప్పుడు డెంటల్ ప్రాబ్లమే ఉండదు అనమాట వాళ్ళకి సో అందుకనేసి మీరు కూడా ఈ ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే ట్రై చేసి చూడండి సో ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూయించబోతున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ద వీడియో సో ఫ్రెండ్స్ చార్కోల్ టూత్ పౌడర్ చేయడానికి మనకు కావాల్సింది దంచడానికి ఒక బండ ఒక బొగ్గు ఇక్కడ ఒక క్లాత్ జల్లడ పట్టడానికి ఇంకా కొంచెం ఉప్పు అనమాట సాల్ట్ కావాలి ఏదైతే మనం బొగ్గు తీసుకుంటాం కదా చాలా మంచి క్వాలిటీది ఉండాలి గట్టి బొగ్గు ఉండాలన్నమాట ఇది వచ్చేసి ఐరన్ చేస్తారు కదా ఇస్త్రీ ఆ బొగ్గు ఇంకా సాల్ట్ అయితే ఖచ్చితంగా మనకు కొంచెం కావాలి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారు కదా ఈ కొంచెం ఉప్పేసి అది పేస్ట్ రేట్ అనేది చాలా పెంచేస్తారు సో ముందుగా ఏంటంటే మనం ఈ బొగ్గుని దంచుకుందాం సో ఫ్రెండ్స్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా ఈ బొగ్గు వల్ల ఈ బొగ్గుకి చార్కోల్ అంటారు ఈ చార్కోల్ టూత్ పౌడర్ టూత్పేస్ట్ అనేసి ఫేస్ ప్యాక్స్ అనేసి ఇవన్నీ మీరు వినే ఉంటారు ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్స్లు అవన్నీ అది ఏంటో మనం అనుకుంటాం అంతంత హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ పెట్టేసి కొనేసుకుంటాం కానీ అది ఏమీ లేదు అది బొగ్గు అనమాట మన పూర్వీకులు మన చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు అక్కడ పేస్ట్ లేని పరిస్థితిలో మనం కూడా తోమినాము నేనైతే తోమిన ఫ్రెండ్స్ సో యాక్చువల్లీ ఏంటంటే ఈ బొగ్గు వల్ల మన పనులకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని నేను చెప్తాను ఎవరికైతే ఈ టీ ఎక్కువ తాగడం వల్ల సిగరెట్ తాగడం వల్ల ఇంకా వచ్చేసి కొందరికి తంబాకు అలవాటు వల్ల పాన్ అలవాటు వల్ల ఈ పండ్లు అనేది ఏమవుతుందంటే ఎల్లో కలర్గా మారిపోతాయి రెడ్ కలర్గా మారిపోతాయి ఒక లేయర్ లాంటిది ఫామ్ అయిపోతుంది సో పండ్లని చాలా వైట్గా చేస్తుంది అనమాట కలర్ అనేది చాలా చేంజ్ చేస్తుంది బొగ్గు అనేది ఇంకొకటి ఏంటంటే గమ్ ప్రాబ్లమ్స్ ఇంకా సెన్సిటివిటీ అంటే టీ వేడి నీళ్ళు తాగలేము టీ ఎక్కువ హాట్ ఉంటే తాగలేము ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తినగానే పండ్లు జివ్ అనడము ఇట్లా ఉంటుంది కదా అది కూడా సెన్సిటివిటీ కూడా దూరం చేస్తుంది మన మౌత్ లో ఉన్న బ్యాక్టీరియా ఇవన్నిటినీ చంపేస్తుంది అనమాట ఈ బొగ్గు అనేది టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేస్తుంది సో ఇక్కడ నేను నీట్గా బొగ్గును దంచేసాను అనమాట ఇప్పుడు నేను జల్లడ పడుతున్నాను ఈ ఇది ఏంటంటే టీ పౌడర్ జల్లెడ పట్టేది దీంతో సరిపోదు ఇది ఫస్ట్ లేయర్ అనమాట సో ఫస్ట్ నేను ఏంటంటే ఒక ఒక రౌండ్ అనేసి దీంతో జల్లడ పట్టేస్తున్నాను ఎందుకంటే మీకు ఐడియా చూపించడానికి జస్ట్ ఎందుకంటే మనము జస్ట్ ఇలా దంచేసాము జల్లడ పట్టలేదు అంటే కనుక అది స్మూత్ ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము బ్రష్ చేస్తాం కదా అప్పుడు మనకి ఇక్కడ అక్కడ కుచ్చుకునే ఛాన్సెస్ అలా ఉంటాయి అంతగా ఏమి కుచ్చుకోదు కాకపోతే పౌడర్ అనేది చాలా ఫైన్గా ఉంటే చాలా మంచిది అనమాట సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది కూడా మనము సపరేట్ అయినది కూడా మనం దంచుకోవచ్చు సో దీన్ని ఏం చేస్తాను ఇదే చార్కుల్ పౌడర్ అనమాట సో దీన్ని నేను మళ్ళీ సెకండ్ క్లాత్తో జల్ల పడుతున్నాను చూడండి సో ఒక ఏదన్నా ఒక కటోరా ఏదైనా ఉంటుంది కదా దానికి మనం ఇలా క్లాత్తోని చుట్టేసేయాలి ఇలా మనం జల్లడి పట్టుకోవాలి వెనుక చూడండి నేను గట్టిగా టైట్గా పట్టుకున్నాను అనమాట ఇలా మీరు ఏదైనా గిన్నె చిన్న గిన్నె తీసుకొని దానికి ఇలా మీరు జల్లడి పట్టుకోవచ్చు సో ఇక్కడ కంప్లీట్గా నేను జల్లడ పడుతున్నాను చూడండి స్పూన్తో లేదు నేను హ్యాండ్తో చెల్లె చేతు ఏ బెస్ట్ ఇంకా చేతితో నేను జల్లడి పడుతున్నాను సో మనం ఇలా కంప్లీట్లీ జిల్లడు పట్టుకొని ఉన్నది పక్కకు తీసుకొని అది మళ్ళీ దంచాలన్నమాట సో ఇప్పుడైతే ఫస్ట్ లెవెల్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదు సెకండ్ లెవెల్లో నేను సాల్ట్ యాడ్ చేస్తాను దంచేటప్పుడు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మెయిన్ మన పండ్లని వైట్గా చేయడమే కాకుండా ఇంకేంటంటే కొందరికి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది ఎందుకు అలా వస్తుంది అంటే కనుక మనం సరిగ్గా మన పనులకి కేర్ తీసుకోకపోవడం వల్ల అలా వస్తుంది ఓరల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి డె డెంటిస్ట్ దగ్గర వెళ్తాము క్యావిటీస్ అది ఇది ఇలాంటి ప్రాబ్లమ్సే లేకుండా చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం అంటే కొంచెమే సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి సో మనము ఇంకా ఫారోకి మంజన్ అని విన్నాం కదా అది కూడా ఇదే అనమాట సో ఇది ఏంటంటే ఆన్లైన్లో మనకి ఈ చార్కోల్ పౌడర్ టూత్ పౌడర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఉంది రేట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ సెర్చ్ చేసి సో ఇందులో యాక్టివేటెడ్ చార్కోల్ అని ఉంటుంది వేరే చార్కోల్ అని ఉంటుంది అది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ బొగ్గునే ఒక లెవెల్లో కాలుస్తే ఒక రకమైన చార్కోల్ ఇంకా ఒక లెవెల్లో కాలుస్తే ఇంకొక రకమైన చార్కోల్ ఉంటుంది అంతే డిఫరెన్స్ వచ్చేసి సో ఆల్మోస్ట్ అన్నీ సేమ్ వర్క్ చేస్తాయి కానీ మంచి క్వాలిటీ బొగ్గు అనేది మీరు తీసుకోండి లేదు మీకు బొగ్గు దొరకట్లేదంటే కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి పైనది ఉంటుంది కదా అది కూడా నీట్గా కాల్చి దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్పని మీరు నీట్గా కాల్చి అది మీరు వాడుకోవచ్చు అనమాట ఫేస్ ప్యాక్స్కి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో మన స్కిన్కి ఎంత గ్లో ఇస్తుంది సో నేను ఫ్యూచర్ వీడియోస్లో చార్కోల్ ఫేస్ ప్యాక్స్లో ఏమేమి కాంబినేషన్ చేసుకుంటే బాగుంటుంది పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చార్కోల్లో ఏం కలపాలి లేదా ఫేర్గా కావాలంటే ఏం చేయాలి ఆ వీడియోస్ చేస్తాను నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే కంప్లీట్లీ నేను పౌడర్ గురించి ఒకసారి చెప్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ బొగ్గును మొత్తం నేను జల్లెడ పట్టేశాను అనమాట చూడండి ఏ చార్కోల్ టూత్ పౌడర్ రెడీ అనమాట ఇదియే మనకి ఆన్లైన్లో ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ వరకు రేట్ ఉంటుంది దీన్ని మన బ్రష్తో చేసుకోవచ్చు లేదా ఫింగర్తో కూడా చేసుకోవచ్చు అసలు ఒక్కరోజు తోమగానే మన మౌత్లో ఏంటంటే నోట్లో ఇంత ఫ్రెష్నెస్ అనిపిస్తుంది మన తీత్ కూడా చాలా ఆ ఒక రోజులోనే చేంజ్ అయినట్లు కూడా అనిపిస్తుంది ఇందులో ఖర్చు అయ్యేది ఏమీ లేదు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇంత సన్నగా ఉండాలన్నమాట ఓకేనా ఒకసారి ట్రై చేసి చూడండి సో నేను ఇలాంటి బాటిల్ ఇది డాబర్ హనీ బాటిల్ అనమాట ఎందుకంటే ఇది కాంచ్ బాటిల్ కాబట్టి గ్లాస్ బాటిల్ కాబట్టి నేను నీట్గా కడిగి దాచిపెట్టుకున్నాను అనమాట ఈ బాటిల్లో నేను సేవ్ చేసుకుంటాను ఇందులో సాల్ట్ కలిపాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇది టూత్ పౌడర్ కోసమే వాడాలన్నమాట టూత్ పౌడర్ టూత్ పేస్ట్ కోసము కానీ ఫేస్కి మనం ఏదైతే మనం యూస్ చేస్తాం కదా దాంట్లో మనము టూత్ పౌడర్ది వాడద్దు అందులో సాల్ట్ వేయకుండా సపరేట్గా నేను ఫస్టే తీసుకున్నాను అనమాట అది వాడుకుంటాం చూసారా కొంచెం బొగ్గుతోని ఎంత అయిందో మనకి ఇంతే అనమాట దీనికే మనము డబ్బులు పెడతాం బయట ఓకేనా సో ఫ్రీగా మీరే ఇంట్లో చార్కోల్ టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోండి మీ పండ్లని చకచక మెరిసేలాగా చేసుకోండి అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి టూత్పేస్ట్ కోసం ఏదైనా ఒక టూత్పేస్ట్ తీసుకోండి అందులో ఈ చార్కోల్ పౌడర్ కొంచెం వేసి మిక్స్ చేయండి ఓకేనా ఇది ఇంకా బెనిఫిట్ ఏంది తెలుసా కొందరికి పౌడర్ ఇష్టం లేకుంటే ఇలా పేస్ట్ చేసుకోవచ్చు ఇందులో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా మీ టూత్పేస్ట్లో చార్కోల్ ఉందా అంటారు కదా అవును ఉంది అని చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఏంటి ఈ చార్కోల్ది బెనిఫిట్ ఏంటంటే టూత్ పేస్ట్ ఎంతైతే మనము వాడతాం కదా దానికంటే సగమే పడుతుంది అనమాట ఆ సగంలోనే మన మౌత్ అనేది క్లీన్ అయిపోతుంది మన పేస్ట్ అనేది సగం వాడొచ్చు కొంచమే వాడొచ్చు అనమాట డైలీ ఎంత యూస్ చేస్తామో దానికంటే తక్కువే ఓకేనా క్లియరే కదా ఇది అనమాట చార్కోల్ టూత్ పేస్ట్ దీనికి మనకి అంత రేట్ తీసుకుంటారు చాలా ఈజీ అండ్ సింపుల్ ఇందులో డబ్బులు ఖర్చు ఏమీ లేదు ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ మనకు కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది అంతే ఇదే మనము డైలీ ఇదైతే మనం డైలీ చేసుకోవచ్చు లేదా వన్ టూ త్రీ డేస్ చేసుకోవచ్చు బ్రష్ అనేది దీంతో మీ ఇష్టం మీకు చాలా మంచిగా అనిపిస్తే ఎవ్రీ డే కూడా చేసుకోవచ్చు ఓకేనా సో మన పూర్వీకులు మాత్రం ఖచ్చితంగా పొద్దున్న లేవగానే వేప పుల్ల ఇంకా బొగ్గుతో తోముకునే వాళ్ళు అప్పట్లో అందుకనేసి వాళ్ళ పండ్లు అనేది అంత స్ట్రాంగ్గా ఉండేటివి సో ఈ బాటిల్ చూడండి ఎంత హ్యాపీగా ఉంది ఫైవ్ టెన్ మినిట్స్లో దీన్ని ఎలా తోముకోవాలంటే ఏమీ లేదు పొద్దున్న లేవగానే ఫింగర్ ఇందులో డిప్ చేసి కొంచెం తీసుకొని ఇలా ఇలా తోమేసేయాలి కొంచెం కామెడీగా ఉంటుంది డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ పండ్లు మాత్రం చాలా చక్కచక్క మెరిసిపోతాయి అనమాట ట్రై చేసి చూడండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా వీడియో ఎలా అనిపించింది ఈ చార్కోల్ టూత్ పౌడర్ అనేది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి వితౌట్ ఎనీ కాస్ట్ అసలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా ఇంట్లోనే చార్కోల్ టూత్ పౌడర్ అనేది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి డబ్బులు వే చేసుకొని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం లాంటివి చేయకండి తెల్ల పనులు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టం ఉంటుంది కదా సో మీ పనులను తెల్లగా చేసుకోండి అట్లీస్ట్ మినిమం మనము ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా యూస్ చేస్తే ఈజీగా మన పనులు అనేది చాలా చేంజ్ అనిపిస్తా ఫస్ట్ డే లోనే కొంచెం చేంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయాలి అండ్ అలానే నా వీడియోస్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అదివరకు స్టేట్ చే ఉంటూ రెస్తామయ్యి ఎనిక్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫలో హ్యావ్ ఎ నైస్ బాయ్